Hi guys, welcome to Cuddling Couple Channel. We went to Krabi last December. We spent 4 days, 3 nights there. Ivala third day night. Already in day 1, day 2, day 3 vlogs na channel lo post chesanu. Today is my husband's birthday. Actually, he planned this candlelight dinner. Nenu ee dinner lo oka chinni surprise plan chesanu. Adi entannadi vlog last varaku chudandi. Actual plan entante mem ivala oka morning activity ki vellam. Adi 4 ki end ayipothundi. Candlelight dinner 6 కి స్టార్ట్ అవుతుంది సో మేము రెడీ అయ్యి వచ్చేసరికి 6:37 అయింది కానీ మేము వచ్చి చూసేసరికి మేము అనుకున్న డెకరేషన్ కాకుండా చాలా చిన్నది ఉంది అది కూడా బీచ్ సైడ్ లేదు లోపల ఎక్కడో ఉంది ఇంకా మేనేజర్ తో మాట్లాడి మేము ఇదే అనుకోలేదు ఇంకొకటి అనుకున్నాం అని చెప్పి బుకింగ్ చేసినప్పుడు మాకు వీళ్ళొక పిక్చర్ చూపించారు ఆ పిక్చర్ లో ఉన్నట్టు కావాలని డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి డెకరేషన్ స్టార్ట్ చేశారు ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసి అంత రెడీ అయ్యేసరికి 8:30 అయిపోయింది అలా మా క్యాండిల్లైట్ డిన్నర్ 8:30కి స్టార్ట్ అయింది లేట్ అయినా డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు అండ్ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళకి లాంగ్వేజ్ అంతా సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకపోయినా ప్రతిదీ మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా ట్రై చేశారు ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా సర్వింగ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ స్టార్టర్స్ డిన్నర్ మెనూలో మన ఇండియన్ ఫుడ్ లేదు టూ ఆప్షన్స్ ఇచ్చారు థాయ్ ఫుడ్ ఒకటి వెస్ట్రన్ ఫుడ్లో బీఫ్ అండ్ వైన్ ఉంది సో మేము ఆ రెండు తీసుకోమని చెప్తే వాళ్ళు థాయ్ మెనూ సజెస్ట్ చేశారు ఆ థాయ్ మెనూనే కొంచెం మా టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేశారు స్టార్టర్స్ వచ్చేసరికి స్ప్రింగ్ రోల్స్ అండ్ ఫిష్ ఫిల్లెట్స్ తీసుకొచ్చారు ఇంకా బ్రెడ్ పన్నీర్ తోఫు సలాడ్ కూడా ఇచ్చారు వి గాట్ మష్రూమ్ సూప్ విత్ చికెన్ సత్తై చికెన్ సత్తై అంటే బార్బిక్యూ చికెనే కాకపోతే వీళ్ళ చికెన్ కొంచెం స్వీట్గా ఉంది నెక్స్ట్ మెయిన్ కోర్స్లో పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ చికెన్ విత్ క్యాషియస్ అండ్ స్వీట్ అండ్ సోర్ ఫిష్ ఇచ్చారు పైనాపిల్ ఫ్రైడ్ రైస్ అంటే పైనాపిల్ని హాఫ్ కట్ చేసి అందులో ఫ్రైడ్ రైస్ పెట్టారు పైనాపిల్తో ఫ్రైడ్ రైస్ చేశారు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు చాలా స్వీట్గా అండ్ స్పైసీగా ఉంది కొంచెం నెక్స్ట్ ఫ్రైడ్ చికెన్ వచ్చేసి మన చిల్లీ చికెన్ ఉంటుంది కదా అలా ఉంది కాకపోతే స్పైసీనెస్ అంత లేదు ఇంకా స్వీట్ అండ్ సోర్ ఫిష్ సూపర్బ్గా ఉంది మొత్తం డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి డిజర్ట్లో మాకు హోమ్ మేడ్ చీజ్ కేక్ విత్ మ్యాంగో పల్ప్ ఇచ్చారు అంటే చీజ్ కేక్ పెట్టి దాని మీద మ్యాంగో పల్ప్తో చేసిన జామ్ ఉంది అది కూడా బాగుంది అలా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నవ్ ఇట్స్ టైమ్ ఫర్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంది బ్యాక్గ్రౌండ్లో మీకు సింగింగ్ వాయిస్ వినిపిస్తుంది కదా సో నేను ఈ మేనేజర్తో ఆల్రెడీ ముందే కన్సల్ట్ చేశాను నేను ఇంట్లో 3 ప్లకర్స్ రెడీ చేశాను అందులో హ్యాపీ బర్త్డే అండ్ మై హస్బెండ్ నేమ్ ఉంటుంది వాటిని బ్యాక్ సైడ్కి తిప్పితే ఐ లవ్ యూ ఉంటుంది సో ఆ ట్రూపు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుకుంటూ కేక్ పట్టుకొని ఆ ప్లకర్స్ పట్టుకొని రావాలి సో నేను ప్లాన్ చేసినట్టుగా వాళ్ళు వచ్చారు ఇంకా మా హస్బెండ్ కూడా బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు ఆఫ్టర్ దట్ వీ ప్రొసీడెడ్ టు కేక్ కటింగ్ వాళ్ళు చాలా బాగా చీరప్ చేశారు ఆ సింగర్ మాకు ఒక సాంగ్ ఆఫర్ చేశారు దే ఆస్క్డ్ అస్ టు డ్యాన్స్ సో మేము ఇంకా అలా డ్యాన్స్ చేసాము 2 సాంగ్స్ మా కోసం పాడారు ఇంకా అయిపోయాక మేము అలా మా క్యాండిల్లైట్ డిన్నర్ని కంప్లీట్ చేసేసాం దట్స్ ఇట్ ఫర్ డే 3 గాయ్స్ డే 3 అలా క్యాండిల్లైట్ డిన్నర్తో బ్యూటిఫుల్గా ఎండ్ అయింది ఇంకా డే 4 అంటే బై బై టు క్రాబి సో డే 4 బ్లాగ్ కూడా వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో నేను అప్లోడ్ చేసేస్తాను సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ దిస్ రిసార్ట్ ఈస్ వర్త్ ఫర్ బుకింగ్
ఫస్ట్లో మిస్కమ్యూనికేషన్ అయినందుకు వాళ్ళు బాగా అపలైజ్ చేశారు అండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా చేశారు. ప్రతిదీ కూడా మా డిమాండ్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మా రిక్వైర్మెంట్స్ కూడా అడిగి తెలుసుకుని అన్నీ ఫుల్ఫిల్ చేశారు. మేము బాగా సాటిస్ఫై అయ్యాం. సో ఈ రిసార్ట్లో ఎవరైనా మీరు బుకింగ్ ప్లాన్ చేస్తుంటే కనుక లింక్స్, వెబ్సైట్ లింక్స్ అండ్ కాస్ట్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పిక్స్ నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను. హోప్ యూ ఆల్ కెన్ ఎంజాయ్. బాయ్ బాయ్.